వృశ్చికరాశి. ఈ వృశ్చికరాశిలో మరి గురువు యొక్క సంచారం ధనుసులోనుగా అనుకూలం బాగుంటుంది. వృత్తికారకుడైనటువంటి శని సంచారం చాలా అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం అంతా. రాహుకేతుల యొక్క సంచారం చాలా ఇబ్బందికరంగా ఉండే అవకాశం వస్తుంది. ఇది ఈ సంవత్సరం వృశ్చిక రాశి వాళ్ళ యొక్క ప్రభావం. మరి ఇలా ఉన్నప్పుడు మనకి భవిష్యత్ ఎట్లా ఉంటుంది అనేటువంటి అంశంలో ప్రస్తావన చేస్తే, ఈ రాశి అయినటువంటి స్త్రీలకు శ్రమ ఎక్కువైనప్పటికీ కూడా మరి గుర్తింపు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో శ్రమ ఎక్కువ, రావాల్సిన ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు అందకపోవడం వంటివి తరచూ జరుగుతూ ఉంటాయి. ఆరోగ్య పరిరక్షణ చాలా అవసరంగా గోచరిస్తోంది. అందువల్ల ఆరోగ్య పరిరక్షణ మీద దృష్టిని బాగా కేంద్రీకరించాలని చెప్పేసి సూచిస్తున్నాం. విశాఖ నక్షత్రం వారికి, ఈ వృశ్చిక రాశి అయినటువంటి విశాఖ నక్షత్రం వాళ్ళకి కొంతకాలం ఆర్థిక ఉద్యోగ విషయాల్లో అనుకూల స్థితి, కొంతకాలం రాహుప్రభావం చేత మానసిక అశాంతి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో సంఘంలో గౌరవ మర్యాదలకు ఇబ్బంది ఉంటుంది. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో అనుకూల స్థితి ఉన్నప్పటికీ కూడా ఆర్థిక విషయాల్లో కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎక్కువ అవుతుంటాయి. ప్రధానంగా గతంలో చేసినటువంటి రుణాలు ఇప్పుడు ఇబ్బందులని చూపించే అవకాశం ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వారు మాత్రం ప్రధానంగా ఉద్యోగ వ్యాపార విషయాల్లో లబ్ధిని పొందుతారు. అలాగే మిగతా అన్ని అంశాల్లోనూ కూడా ఈ సంవత్సరం అసంతృప్తి, నిర్లిప్తత, నిరుత్సాహం బాగా ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. అలాగే విద్యార్థులకు, రైతులకు చేసే పని కంటే కూడా నిరుత్సాహకరమైన ఘటన ఎక్కువగా కనబడుతుంటుంది. ఇక్కడ శని సంచార అనుకూల ప్రభావం చేత ఉద్యోగ వ్యాపార విషయాల్లో మాత్రం ఎన్ని సమస్యలను సరే దాటి లాభాలు పొందడానికి వీలుగా మీ ప్రయత్నాలు చేస్తే ముందుకు వెళ్ళి సక్సెస్ అయ్యే అవకాశం వస్తుంది. అయితే ఇక్కడ వృశ్చిక రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా రాహువుకి అధిక స్థాయిలో సంచారం శాంతి కోసం చెప్పి చేయించడం చాలా అవసరం. తద్వారా కొంచెం మంచి మానసికమైనటువంటి ప్రశాంతచిత్తమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం వస్తుంది. అలాగే దుర్గా సప్తశ్లోకి అయినటువంటి స్తోత్రాన్ని ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని అర్చిస్తూ పారాయణ చేయడం వలన చాలా మంచి ఫలితాలు, శుభపరిణామాలు వచ్చే అవకాశం ఉంది. గురువు మకరంలో సంచారం ప్రారంభించిన కాలంలో గురువుకు శాంతి చేసుకోవడం చాలా అవసరం అని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం.